లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి పుట్టిందిట అంటే అర్థం ఏమిటి మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలోంచి పుట్టాలి పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు ఇది అర్థమైతే అక్రమంగా సంపాదిస్తామా పద్దెనిమిది ఏళ్ళు కేసులు కొనసాగిస్తామా పదివేల ఐదు వందల చీరలు ఏడు వందల యాభై చేతుల చెప్పులు ఉంటాయా కొడుకు కానివాడిని ఒకన ఒక కొడుకు కింద దత్త చేసుకుని వాడి పెళ్లి కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతామా జరిగే పనేనా ఇది లేకపోవడం వల్లే కానీ దేశం ఎలా ఉందంటే వీళ్ళకి అభిమానులు ఉంటారు విచిత్రంగా మనకు అభిమానం అనేది దేశంలో ఎలా తయారైందని మేము అభిమానిస్తున్నామండి ఆయన ఏం చేసినా అంతే ఇంకా అది అది తాత తప్పండి దాన్ని దురభిమానం అంటారు ఆయన ధర్మం చేస్తేనే సమర్థించాలి అసలు ధర్మం చేసేవాడినే సమర్థించాలి ఒక కళకి ఒక క్రీడకి ఎవరినైనా అభిమానిస్తున్నామంటే కేవలం ఆ కళాకారులుగా ఆ క్రీడాకారులుగా మాత్రమే వారు చేసిన ప్రతి పనిని సమర్థించాల్సిన అవసరం మనకి లేదండి ఇది మూర్ఖత్వం అంటారు చివరికి ఎలా అయిపోయిందంటే లోకల్ నువ్వు ఏం చేయ కొంతమంది అభిమానులు సంపాదించుకో ఓ ముఠా నీకు ఇది ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్ల మీద వచ్చేయాలి గొడవ పెట్టేయాలి బళ్ళు మూసేయాలి అన్ని గొడవలు చేసేయాలి అది రాజకీయమైన పలుకుబడి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇంతమంది జనం ఉన్నారంటే ఈయన్ని టికెట్ ఇచ్చేస్తే నీకు ఇస్తాడు అని ఇచ్చేస్తాడు ఇలాంటి అందరూ చేరబట్టే రాజకీయాలు ఎంత పాడైపోయా తెలుస్తున్నాయి ఇదే అండి అభిమానం ఒక పరిపాలకుడిని అభిమానించిన సినిమా నటుండి అభిమానించిన క్రీడాకారుణ్ణి అభిమానించిన ఒక కవిని అభిమానించిన అతని కవిత్వం గురించి పాలన గురించి సినిమా గురించి క్రీడ గురించి అంతవరకే అతను వ్యక్తిగత జీవితంలో అతను తప్పు చేసి జరిగిడితే మన అభిమానంతో జైలు దగ్గర నిరాహార దీక్ష చేస్తాం ఎంత అండి ఇది మూర్ఖత్వం కాదు అక్రమంగా సంపాదించారు పద్దెనిమిది ఏళ్ళు సాగదీస్తారు ఆ కేసుని సుప్రీంకోర్టు కూడా తిట్టింది పద్దెనిమిది ఏళ్ళు సాగదీసిన మీ లాయల నైపుణ్యం ఇక ముందు చూపించకుండానే హెచ్చరించవలసి వచ్చింది మరి ఎలా ఉందో దేశంలో పరిస్థితి ఎందుకని లక్ష్మి అల్లి అందరూ ఈ ఈ జైలుకి వెళ్ళిన వాళ్ళు సహా వీరి అభిమానులు సహా దీపావళి లక్ష్మీం చేర సముద్రరాజతనయాం శ్రీరంగ ద ఎంత భజనో లక్ష్మీదేవి ఆశ్చర్యపోవాలి ఏమిటి ఏం అర్థమైంది వెళ్ళి అంటే ఈ శ్లోకం చదివిస్తే డబ్బు వచ్చేస్తుంది ఇందులో ఏమైనా బీజాక్షరాలు ఉన్నాయా అదోడు అదోడు మొదలైంది మంచిది బాగా అంతే ఇంకా ఇంక ఏదో రావాలి అంతే సరే ఏం చెప్పారు అందులో బాలసముద్రం స్వచ్ఛత సంకేతం ఏదో స్వచ్ఛ ఆయన మనసు లాంటిదండి అంట బాలసముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టింది ఫరికి జ్యేష్ఠాదేవి శనిదేవత కూడా అక్కడే పుట్టింది ఆశ్చర్యం మీరు బాలసముద్రం ఏం గొప్పదేం కాదు అందులో అన్నీ పుట్టాయి విషం అక్కడే పుట్టింది శనిదేవత అక్కడే పుట్టింది పైగా శనిదేవత ముందు పుట్టింది పెద్దమ్మ జ్యేష్ఠాదేవి తర్వాతే చిన్నమ్మ లక్ష్మీదేవి అంటే పాలసముద్రం నీ మనస్సు అందులో శనిగుట్ట ఆలోచనలు పుడతాయి లక్ష్మీప్రదమైన ఆలోచనలు పుడతాయి ఆ లక్ష్మీప్రదమైన ఆలోచనలు గౌరవించు పది మంది బాగుండాలి లక్ష్మీప్రదం అంటే మనకి డబ్బు రావడం కాదు మన డబ్బు పది మందికి వినియోగపడడం లక్ష్మీప్రదం మనకి డబ్బు రావడం కాదు మన డబ్బు పది మందికి వినియోగపడిన రోజుని మనకి లక్ష్మీ కటాక్షాన్ని వినియోగించుకునే విధానం తెలుసు లెక్క మనం డబ్బుల వాళ్ళం కావడం కాదు లక్ష్మీ కటాక్షం అండి మన ఇంటికి వస్తున్న ప్రతి రూపాయి ఎవడైనా బాధపడి మనకి ఇచ్చాడా వద్దు వద్దు అది వాడికే ఇచ్చేద్దాం ఒక కన్నీటి బొట్టు కూడా కరిగి గడ్డకట్టి రూపాయి రూపంలో మన ఇంటోకి రావడానికి వీలు లేదు అన్ని ఆనంద బాష్పాలు పన్నీటి మన ఇంటూ ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి ఉండక ఏమవుతుందండి ఎక్కడికి ఎడుతున్నాడు ఆవిడ పరోపకారం ఉన్న చోట కాక లక్ష్మీదేవి దోచుకునే వాళ్ళ దగ్గర ఉంటుందా ఆ విషయాలు కూడా వస్తాయి అంచేత లక్ష్మీ కటాక్షం కోరుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళందరూ దోపిడీ పనులు మానయ్యారు అనవసరపు వ్యాకారాలు ఫ్యాక్టరీలు పెట్టడం ఆ కా కాలుష్య జలాలన్నీ నదుల్లోకి సముద్రాల్లోకి వదిలేయడం సారా వ్యాపారం పెట్టడం మళ్ళీ బాబాగారి గుడి కట్టడం ఈ దిక్కుమాలిన పనులు మానేయాలి నువ్వు బాబాగారి గుడి కడుతున్నావు సారా వ్యాపారం చేయకూడదు మరి అక్కడేమో బాబాగారి ఫోటో లక్ష్మీదేవి ఫోటో ఇద్దరికీ అవమానమే ఈ అర్థమేది మనకి బాబాతత్వం ఇది మనం చేయాల్సింది లో క్షీర సముద్రరాజతనయాం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం కాశీ వైరాగ్యానికి ప్రత్యేక తిరుపతి భోగానికి ప్రత్యేక కాశీ యోగానికి ప్రత్యేక శ్రీరంగం భోగయోగాలు రెండింటికి ప్రత్యేక అంచేత లక్ష్మీ సంపన్నులైన వాళ్ళు భోగంతో ఉంటారు కానీ యోగంతో ఉండాలి అందుకే శ్రీరంగధామేశ్వరేవిడ శ్రీరంగం అటు భోగం ఇటు యోగం అందుకే శ్రీరంగనాథస్వామి శుభ్రంగా అలా పడుకుని ఆయన శివార్చన చేస్తూ ఉంటాడు శివార్చన యోగం ఆయన ఆయనది వైభోగం అంచేది లక్ష్మీ కటాక్షం ఉన్నప్పుడు యోగం భోగం రెండు చూసుకోవాలి దాసీభూత సమస్త దేవ వనితం లక్ష్మి ఉండడం వల్ల డబ్బు ఉండవల్ల దేవతా స్త్రీలు కూడా మనకి దాస్యం చేస్తారు అంటే దేవత లాంటి స్త్రీలు చాలా అందమైన వాళ్ళు కావచ్చు అంకిత భావం కలిగిన వాళ్ళు కావచ్చు కానీ గుర్తు పెట్టుకోవాలి ఎవరు స్త్రీలు ఎవరండి అప్సరసలు అంతే కదా అప్సరస అనే మాటకి అర్థం ఎదురసే నీటి బొడగ నీటి బొడగలు అంటే వీళ్ళెవరు ఉండరు నీటి పొడగలు మామూలు రబ్బరు అయితే ఊరితే ఏదో కొంచెం చిల్లు పెడితే పేలుతుంది నీటి బొడగ ఎవరు ఏం చిల్లు పెట్టక్కల దాని అంతా అదే పేలుతుంది గ్యారేజ్ చాలు ఏం వేయకపోయినా ఉండదు అది మన దగ్గరున్న సమస్త సేవలు మన బంధాలు మన ఐశ్వర్యాలన్నీ నీటి పొడగలే అసలైన లక్ష్మి తత్వాన్ని పట్టుకో ఈ సేవలు దేవతా స్త్రీలు మనకు సేవలు చేయకలా ఉన్న సేవలు చాలు అవి నీటి పొడగలనే తత్వం గ్రహిస్తే డబ్బు నిలబడుతుంది అవే కావాలి అవే కావాలంటే ఇంకా సంపాదించాలనిపిస్తాం అందుకోసం అక్రమ మార్గాలు అవలంబిస్తాం అప్పుడు ఉన్నది కూడా పోతుంది ఇప్పుడు అక్రమంగా సంపాదించే వీళ్ళు కోర్టులు లాయర్లు పెట్టుకుని ఎటువంటి లాయర్లు పెట్టుకుంటున్నారండి ఒక గంట కోటి రూపాయలు ఇవ్వాలి అంత వాదించడం మరి ఏమైంది ఈ సంపాదనంతా అయిపోయింది అయ్యి తీసిన గంధమే అవ్వ తీసిన గంధం అని సామెత ఇక చెప్తే బాగుండదు సరిపోయింది ఈ గంధం అంతా అలా సరిపోయింది అంత మొత్తం ఇంకెందుకు సంపాదించు సుఖమైన ప్రగా మనసుకు శాంతి లేదు సుఖం లేదు పడుకుందుకు లేదు ఓ రోజు జైలు ఓ రోజు బయలు ఎందుకు వచ్చిన గొడవ ఎందుకు సంపాదించాం ఇవన్నీ ఇది ఆలోచిస్తే లక్ష్మీ కటాక్షం అది దీపావళి అందుకని ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పడం మనం అమావాస్య చక్క డబ్బులు నొక్కేయడం ఇంకెందుకు దీపావళి లోకైక దీపాంకురాం గమనించండి దశీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం డబ్బు ఉన్నవాళ్ళు చేయవలసిన పని ఎవరింట్లో డబ్బు ఉంటుంది అంటే లోకమంతటా ఎవరు దీపాలు వెలిగించగలరో వాళ్ళు ఇంటూ ఉంటుంది ఏమిటండి లోకమంతటా దీపాలు వెలిగించడం లోకానికి ఒకే ఒక దీపాం లోకానికి దీపం డబ్బు మన నిజమే డబ్బు ఉంటే చాలా పనులు అవుతాయి లక్ష్మీదేవి కటాక్షం లోకైక దీపమే చాలా పనులు అవుతాయి దీపాలను వెలిగించడం అంటే అర్థం ఇప్పటికీ మనకి తెలుగు నాట ఒక సాంప్రదాయం ఉంది మనకు ఎవరైనా ఉద్యోగం ఇస్తే ఉద్యోగం ఇచ్చారన్నావు ఇంగ్లీషు లాగా అన్నిటికీ థ్యాంక్స్ అనే దిక్కుమాలిన సంప్రదాయం మనకు లేదు మనకి ప్రతిదానికి భావ వ్యక్తీకరణ వేరుగా ఉంటుంది ఉన్నతంగా ఉంటుంది కింద పడిపోయిన వస్తువు తీసిస్తే సంతోషం అంటావు నవ్వు నవ్వుతాయి ఏం చూడం అసలు ఏదో చేసేవాన్నట్టుగా అదే రక్తదానం చేస్తే సమయానికి దేవుళ్ళే వచ్చేవోయ్యా అంట దానికి దీనికి ఒకటే థ్యాంక్స్ అంట మనకు తెలియదు మన భాష అంత గొప్పది అలాగే మనకు ఉద్యోగం ఎవరైనా ఇప్పించి మనకి జీవితం నిలబడ్డానికి సహకరిస్తే ఉద్యోగం ఇప్పించాడన్నా మనం దీపం పెట్టారండి మా ఇంట్లో దీపం పెట్టారండి వ్యాపారస్తుల్లో ఎవరైనా ఒక వ్యాపారస్తుడు తమ్ముడికో భావమర్దకో బంధువులకో లేదా పేదవాళ్ళు ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఓ ఐదు లక్షలు ఇచ్చేవారా ఏను వ్యాపారం పెట్టుకోరా సుఖంగా నేను ఇచ్చిన నీకు లాభాలు వచ్చేకి ఈ తొందర లేదులే ఒడ్డీ కూడా వద్దు నువ్వు బాగుండమే నాకు అని ఇస్తే ఆయన మా ఇంట్లో దేహం పెట్టారండి ఆయన వల్ల ఏదో ఈ కొట్టు పెట్టుకుని బతుకుతున్నామని పది రూపాయలు వస్తున్నాయి